ఇది మనందరం కష్టపడి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టించి నిర్మించి పూర్తి చేసినాక ప్రతి సంవత్సరం 7-800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఈ ఔటర్ రింగ్ రోడ్డు యావరేజ్గా ప్రతి సంవత్సరం 10% ట్రాఫిక్ పెరుగుతుంది. ప్రతి తెలంగాణ నుంచి హైదరాబాద్కు రావాల్సిన వాడు ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కకుండా హైదరాబాద్లోకి వచ్చే పరిస్థితులే లేవు. రెండవది, ఎక్కడ కూడా దేశంలో టోల్ ఎక్కితే ఎన్ని కిలోమీటర్లు నువ్వు ప్రయాణిస్తే అంతనే చెల్లించే విధానం కూడా ఎక్కడ లేదు. ఇంత వెసులుబాటుతోని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఔటర్ రింగ్ రోడ్డును యావరేజ్గా ఈ 30 సంవత్సరాలు లెక్కేస్తే ఇప్పుడున్న ఆదాయం ప్రతి సంవత్సరం 10% యావరేజ్గా పెరుగుకుంటూ ఆదాయాన్ని లెక్కేస్తే కనీసంగా 30,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్డును 7,380 కోట్ల రూపాయలకు ఐఆర్బీ లిమిటెడ్ అనే కంపెనీ, ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ అనే ముంబై కంపెనీకి తాకట్టు పెట్టేసిండ్రు. దీని వెనకాల సోమేష్ కుమార్ మొత్తం ఈ వ్యవహారాన్ని లావాదేవీలను నడిపిండు. అరవింద్ కుమార్ కళ్ళు మూసుకొని సంతకం పెట్టిండు. ఇవాళ 30 ఏళ్ల కోసము ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ప్రభుత్వం దిగిపోయే ముందల ఆఖరి 6 నెలలలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈ నిర్ణయాలన్నిటిని కూడా సమీక్షిస్తాయి వచ్చే ప్రభుత్వాలు. ఎందుకంటే ఎన్నికల ముందు తాము రాము అధికారంలోకి అని తెలిసి ఇంత పెద్ద నిర్ణయాన్ని 30 సంవత్సరాలు ఒక ప్రైవేట్ సంస్థకు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేయడం అనేది ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణము. కనీసంగా దీంట్లో 1,000 కోట్ల పైన చేతులు మారినాయని మాకు సమాచారం అందుతుంది. దీనికి ప్రధానమైన కారణము సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు కేటీఆర్ కలిసి ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. అందుకే పూర్తి వివరాలు దీనికి సంబంధించిన ఏవైతే మీరు సర్వే చేసిండ్రో ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి అసలు ఎంత వసూలవుతున్నది, మీరు ఈగల్ ఇన్ఫ్రా నుంచి ప్రతి సంవత్సరం ఎంత వసూలు చేసిండ్రు, వాస్తవంగా టోల్ కలెక్షన్ ఎంత అవుతుంది, ఈగల్ ఇన్ఫ్రాతో గత 4-5 సంవత్సరాలలో జరిగిన లావాదేవీలు ఒక రకమైన కుంభకోణము, అంటే అది రీటైల్ కుంభకోణం. ఇప్పుడు హోల్సేల్ కుంభకోణం ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్కి ఔటర్ రింగ్ రోడ్డును 7,380 కోట్లకు తెగనమ్మేసిండ్రు. దీని వెనకాల పెద్ద కుంభకోణం ఉన్నది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్ రోడ్డును 30 సంవత్సరాలకు అమ్మేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆమోదించదు. నేను ఆ సంస్థలకు అన్నిటి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే 100కి 100% ఈ ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి 2018 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ సంస్థలకు టోల్ వసూలు చేసే బాధ్యతను అప్పజెప్పిండ్రు. వాస్తవంగా వస్తున్న ఆదాయం ఎంత, ఆ సంస్థకు టీఆర్ఎస్కు ఉన్న లావాదేవీలేంది. అదేవిధంగా ఈరోజు 30 సంవత్సరాలకు ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టి ఇవాళ వసూలు చేస్తున్న ఏదైతే టోల్ ట్యాక్స్ ఉందో దాన్ని ప్రైవేట్ సంస్థ ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి కూడా అందులో అనుమతి ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు రావాలనుకున్న వాడు, తెలంగాణ రాష్ట్రమే కాదు ఏ ప్రాంతం నుంచి హైదరాబాద్కు రావాలనుకున్నా ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కకుండా ఔటర్ రింగ్ రోడ్డును వినియోగించకుండా హైదరాబాద్కు వచ్చే పరిస్థితులు లేవు. 30 సంవత్సరాలు మనల్ని దోసుకోవడానికి ఐఆర్బీ సంస్థకి దోపిడీ కోసం చంద్రశేఖరరావు లైసెన్స్ ఇచ్చిండు, ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు. అందుకే దీనికి సంబంధించి పూర్తి వివరాలతోని విచారణ సంస్థలకు అన్నిటికీ కూడా కంప్లైంట్ చేస్తాం. నేను గతంలో మీకు చెప్పిన అదానికి కట్టబెట్టబోతున్నారని, అదాని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినందుకు అదాని కంపెనీకి కట్టబెట్టకుండా ఇప్పుడు ఈ సంస్థలు ముందుకు తీసుకొచ్చారు. వాస్తవంగా వీళ్ళ ఒప్పందం జరిగింది అదాని సంస్థతోటి. నేను గతంలో ఇక్కడనే ఔటర్ రింగ్ రోడ్డును చంద్రశేఖరరావు అదానికి అమ్మబోతున్నాడని చెప్పిన మీకు అందరు గుర్తుండాలి. మీరు పాత ఒకసారి తిరిగే చూడండి. అదాని కుంభకోణం బయటపడ్డ తర్వాత కేసీఆర్ గారు స్టాండ్ మార్చుకున్నారు. ఇప్పుడు అదాని కుంభకోణం మీద కాంగ్రెస్ పోరాటం చేస్తుంది కాబట్టి అదానికి ఇస్తే అదానికి కేసీఆర్కు ఉన్న ఒప్పందాలు చీకటి బంధాలు బయటకు వస్తాయి.
ఇది తీవ్రమైన వివాదాస్పదమైన అంశంగా మారుతుంది. కాబట్టి అందరి ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది ఇప్పుడు అదానికి ఇస్తే అని చెప్పి అదానీ సంస్థకి ఇవ్వాల్సుకున్న ఔటర్ రింగ్ రోడ్ను ఆపేసి ఇప్పుడు ముంబై సంస్థకు తాకట్టు పెట్టిండు, కట్టబెట్టిండు చంద్రశేఖర్ రావు.